హాయ్ హలో ఫ్రెండ్స్, ఏపీటీఎస్ ఏపీటాట్కి సంబంధించి అలాగే ఏపీ జాబ్స్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నిరుద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని ఖాళీలన్నింటితో కొత్త జాబ్స్ క్యాలెండర్ ప్రకటించాలి, పాతది రద్దు చేయాలని విద్యార్థి యువజన సంఘాలు నిరసనంటూ ఈరోజు మనకు అప్డేట్స్ అయితే ఇచ్చారు. దీంతోపాటుగా 28వ తేదీన చలో కలెక్టరేట్ అయితే చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా రేపటి రోజున విజయవాడ అయితే చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ జాబ్స్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఎక్కువ పోస్టులతో మెగా డిఎస్సీ అలాగే పోలీస్ అలాగే ఏపీపీఎస్సీకి సంబంధించి రకరకాల పోస్టులన్నీ కూడా దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు భర్తీ చేయాలని చెప్పేసి రేపు డిమాండ్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ విజిట్ చేశారో వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక బెల్ ఐకన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి యాక్టివేట్ అయితే చేసుకోండి. మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మెయిన్గా చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకి ఏపీకి సంబంధించి జాబ్స్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. అందులో ముఖ్యంగా చాలా తక్కువ పోస్టులు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని నిరసిస్తూ 28వ తేదీన కొంతమంది అభ్యర్థులేమో జిల్లాల్లో ఉన్నటువంటి అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఉన్నటువంటి కలెక్టరేట్ని అయితే ముట్టడి చేస్తారని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీంతోపాటుగా ఏదైతే విజయవాడ ఉందో, ఓకేనా, విజయవాడకు ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి కూడా వెళ్ళి వాళ్ళ యొక్క నిరసన అయితే వ్యక్తం చేస్తారు. జాబ్స్ క్యాలెండర్ రద్దు చేసి కొత్త జాబ్స్ క్యాలెండర్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే గట్టిగా ఉన్నారనమాట. సో దానికి సంబంధించి అయితే అప్డేట్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా డిఎస్సీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే డిఎస్సీ అభ్యర్థులు లాస్ట్ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం ఉందో, సో దాంట్లో మనకి దాదాపు చాలా తక్కువ పోస్టులను అయితే భర్తీ చేశారు. మెయిన్గా చూసుకున్నట్లయితే ఏజెన్సీకి సంబంధించి వేకెన్సీస్ అందులో ఎక్కువగా ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే 40 అని చెప్పుకోవచ్చు, లేకపోతే 30 అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా తక్కువ పోస్టులతో మనకి లాస్ట్ టైం డిఎస్సీకి సంబంధించి భర్తీ అయితే చేయడం జరిగిందనమాట. మనకి నెంబర్ పెద్దగా కనిపించవచ్చు, కాకపోతే ఏంటంటే అందులో ఎక్కువగా ఏజెన్సీకి సంబంధించి వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఎస్టీ వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ వేకెన్సీస్తో భర్తీ అనేది చేయడం జరిగింది. సో చాలామంది మోసపోయారు లాస్ట్ టైం అయితే వివిధ సెషన్స్లో ఎగ్జామ్స్ పెట్టడం వల్ల. ఈసారన్న మరి ఏ విధంగా చేస్తారో మనం అయితే చూడాల్సి ఉంది. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఇప్పటికీ ఒక్క టెట్ నోటిఫికేషన్ కూడా దిక్కులేని పరిస్థితి అయితే కనబడుతుంది. నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా కోచింగ్స్ అని చెప్పేసి రకరకాలుగా డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నారు. కొంతమంది ఏమో హాస్టల్స్ అని చెప్పేసి ఉంటారు, కొంతమంది ఏమో రూమ్స్లో కూర్చొని వాళ్ళ ఇంట్లో పంపిస్తారు, మనీ పంపిస్తూ ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ చాలామంది ఆన్లైన్లో కూడా డబ్బులు కట్టారు, ఓకేనా. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు కోచింగ్స్ అయితే క్లోజ్ చేసేసారు కాబట్టి ఆన్లైన్ యాప్స్ అని చెప్పేసి అన్నారు. దాంట్లో కూడా 3000 అని చెప్పి 4000 అని చెప్పేసి డబ్బులు అయితే కట్టారు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఒక్క నోటిఫికేషన్ కూడా దిక్కులేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మా డబ్బులన్నీ వేస్ట్ అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే వాపోతున్నారు. సో దాన్ని నిరసిస్తూ మనకి 28వ తేదీన అయితే కలెక్టరేట్ని అయితే ముట్టడి చేస్తున్నారు, ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చు రేపు ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడి అని చెప్పేసి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇందులో మనం మెయిన్గా చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు ఉపాధ్యాయుల పోస్టులు 25,000, ఓకే. కానిస్టేబుల్ పోస్టులు 16,000, లైబ్రరీ సైన్స్ పోస్టులు సచివాలయంలో 8,000 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా భర్తీ చేయవలసిందిగా, కొత్త జాబ్స్ క్యాలెండర్ విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ రేపటి రోజున మనకి విజయవాడ అయితే కదిలి వెళ్తున్నారు ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి కూడా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా రేపు కలెక్టరేట్స్ ముట్టడి అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏబీపీఎస్సీ కార్యాలయం కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఇచ్చారు. దాదాపు 184,000 పోస్టులు అయితే భర్తీ చేయాల్సిన అవసరం అయితే జగన్ ప్రభుత్వానికి అయితే ఉందని చెప్పేసి కూడా నిరసిస్తున్నారు. గ్రూప్ 1, 2, 3, 4 పోస్టుల సంఖ్య పెంచి కొత్త జాబ్స్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. టెట్ డిఎస్సీకి సంబంధించిన మెటీరియల్స్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఐసీటీ టెక్స్ట్ బుక్ పెడతాను, అలాగే సిలబస్ తెలుగులో పీడిఎఫ్ పెడతాను, 10th వరకు టెక్స్ట్ బుక్లు పెడతాను. అవన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ లింక్స్ పెడతాను, ఓకేనా.